हेलो एव्रीवन वीडियो मोदी टापिक 300 रूपी स्पेषल एंट्री दर्शन टिकेट्स एला बुक चेयाली 300 रूपी स्पेषल एंट्री दर्शन टिकेट्स की चाला डिमांड उंटुंदंडी आलमोस्ट फोटा रिलीज अयिना 1 मिनट टू 5 मिनट्स अन्नी टिकेट्स कंप्लीट टिकेट्स बुक अयिपोतायी मीकु आईआरसीटीसी तत्काल टिकेट्स बुकिंग तेलुसु कदा अदे विधंगा 1 मिनट नुंची 5 मिनट्स टोटल गा टिकेट्स बुक अयिपोतायी सो मीरु आईआरसीटीसी टिकेट्स बुक चेसेटप्पुडु मुंदुगा मनम एट्लयिते इन्फर्मेशन गैदर चेसि पेट्टुकुंटामो ई 300 रूपी स्पेषल एंट्री दर्शन टिकेट्स बुक चेसेटप्पुडु मन एवरकैते बुक चेद्दाम अनुकुंटुन्नामो वाळ्ळ यॉक्क ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉండాలి అవన్నీ డీటెయిల్స్ ఈజీగా బుక్ అవ్వడానికి కన్ఫర్మ్ ఖచ్చితంగా బుక్ అవ్వడానికి కావాల్సిన ఏంటి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానితో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిడ్స్ మీరు ప్లాన్ చేశారు మీకు బుక్ చేసే టైంలో ఒక డౌట్ వస్తుంది ఏంటంటే కిడ్స్కి కూడా మనం టికెట్స్ బుక్ చేయాలా ఆ టైంలో మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే టికెట్స్ అన్నీ కంప్లీట్గా బుక్ అయిపోతాయి సో ఈ వీడియోలో ఏం చెప్తారంటే కిడ్స్కి ఏ ఏజ్ వరకు మనము ఫ్రీగా అలో చేస్తారు దాని తర్వాత ఏజ్ తర్వాత ఖచ్చితంగా టికెట్స్ ఉండాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము దాంతోపాటు మీరు ఒక పెద్ద ఫ్యామిలీ అండి 10 మెంబర్స్ ఫ్యామిలీ వెళ్దాం అనుకుంటున్నారు సో అప్పుడు మీరు ఒకే అట్ ఏ టైం 10 మెంబర్స్కి ఒక మొబైల్ నెంబర్తో బుక్ చేయొచ్చా లేదా అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసి ఉండాలి లేదంటే బుకింగ్ రోజు మీకు టికెట్స్ కూడా రిలీజ్ అవుతుంది అప్పుడు మీరు ఒకే 10 మెంబర్స్కి అట్ ఏ టైం బుక్ చేద్దాం అనుకుంటారు కానీ అప్పుడు బుక్ అవ్వదు సో ఒక్క మొబైల్ నెంబర్తో అట్ ఏ టైం ఎన్ని టికెట్స్ బుక్ చేయాలి దానికంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది మనం ఒక పద్ధతి అన్నమాట కొన్ని కొన్ని కారణాల వల్ల చాలా డిమాండ్ ఉండడం వల్ల కోటా రిలీజ్ అయినప్పుడు మనము కొంతమందికి టికెట్స్ దొరకపోవచ్చు అలాంటి టైంలో మనం ఏం చేయాలి మనకి తిరుపతి దర్శనం చేసుకోవడానికి ఇంకేమైనా పద్ధతులు ఉంటాయా అంటే ఐఆర్సిటీసీ ద్వారా మనం కూడా మనము ప్యాకేజెస్ ఉంటాయి వాటి ద్వారా లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ద్వారా కూడా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి ఆ ప్యాకేజెస్ ద్వారా మనం 300 రూపీస్ దర్శన టికెట్స్ పొందవచ్చు అది ఎలా పొందాలో కూడా లాస్ట్లో ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా వాచ్ చేయండి టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ కొట్టండి లేదు అంటే కింద కామెంట్ పెట్టండి టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మనం బుకింగ్ ప్రాసెస్ చూసే ముందు పిల్లలకి ఏ ఏజ్ వరకు మనకి ఫ్రీగా ఎలో చేస్తారనేది కొంచెం తెలుసుకుందాము బిలో 12 ఇయర్స్ ఉన్న కిడ్స్కి అయితే ఫ్రీగా ఎలో చేస్తారు టికెట్స్ అనేది బుక్ చేయాల్సిన అవసరం లేదు 12 ఇయర్స్ కంటే అబోవ్ ఉంటే తప్పకుండా టికెట్స్ తీసుకోవాలి టికెట్స్ లేకుండా ఎలో చేయరు దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎట్ ఏ టైం మనం ఒక మొబైల్ నెంబర్ తోటి ఎన్ని టికెట్స్ బుక్ చేయగలము మనం మ్యాక్సిమం 6 టికెట్స్ మాత్రమే బుక్ చేయగలము సో అంతకంటే ఎక్కువ బుక్ చేయాలంటే మీరు వేరే మొబైల్ నెంబర్ తోటి బుక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మెంబర్స్ ఫ్యామిలీ అనుకోండి మీరు ఫస్ట్ 6 మెంబర్స్కి బుక్ చేసి నెక్స్ట్ ఇంకో 6 మెంబర్స్కి బుక్ చేస్తాము అంటే కలవదు ఎందుకంటే 1 మినిట్ నుంచి 5 మినిట్స్ లోపలనే మనకి టికెట్స్ అన్నీ బుక్ అయిపోతాయి సో 2 ఇద్దరు మెంబర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ తోటి బుక్ సపరేట్గా ఎట్ ఏ టైం బుక్ చేయాలి ఇప్పుడు బుకింగ్ లైవ్ డెమో చూద్దాం ఇప్పుడు మనము టీటీడీ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాము ఫస్ట్ మీరు గూగుల్లో టీటీడీ ఆన్లైన్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా టీటీడీ దేవస్థానం ఉంది కదా .ap.government.in అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ లాగిన్ విండో కనిపించలేదు అనుకోండి అప్పుడు లాగిన్ అని క్లిక్ చేయాలి లాగిన్ అని క్లిక్ చేసి ఇందాక చెప్పిన విధంగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి మీరు ఓటీపీ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ పేజ్ కనిపిస్తుంది మీరు లాగిన్ అయినట్టు కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ లాగ్అవుట్ బటన్ కనిపిస్తుంది మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయాలి ఇలా మనకు వెయిటింగ్ టైం చూపిస్తుంది దాని తర్వాత బుకింగ్ విండో కనిపిస్తుంది కొన్నిసార్లు వెయిటింగ్ టైం అనేది 3 నుంచి 4 మినిట్స్ ఇంకా ఎక్కువ కూడా చూపించవచ్చు ఎక్కువ మంది బుక్ చేసినప్పుడు వెయిటింగ్ టైం 3 నుంచి 4 మినిట్స్ చూపిస్తుంది అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే వెయిటింగ్ టైం తగ్గించుకోవడానికి స్పెషల్ ఎంట్రీ దర్శన అనే ఉంది కదా ఆప్షన్ని దాని మీద రిపీటెడ్గా క్లిక్ చేస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళీ క్లిక్ చేస్తున్నప్పుడు వెయిటింగ్ టైం అనేది 4 మినిట్ డైరెక్ట్గా ఒక 4 మినిట్స్ నుంచి 1 మినిట్ లెస్ దాన్ 1 మినిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కొన్నిసార్లు 3 మినిట్స్ రావచ్చు 2 మినిట్స్ రావచ్చు 1 మినిట్ రావచ్చు అలా మనకి 1 మినిట్ వచ్చేంత వరకు క్లిక్ చేస్తూ ఉండండి ఇలా మనకి వెయిటింగ్ టైం చూపిస్తుంది వన్స్ వెయిటింగ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బుకింగ్ డేట్స్ విండో కనిపిస్తాయని సో ఇప్పుడు మీకు కావాల్సిన డేట్ మీకు ఏ డేట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ డేట్ని సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నవంబర్ 15th వెళ్దాం అనుకుంటున్నాను అండి అప్పుడు మీరు ఆ డేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ డేట్కి ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉంటాయో మనకి చూపిస్తుంది మీకు కావాల్సిన డేట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన టైం స్లాట్ మీరు తిరుమలకి రీచ్ అయ్యి ఎగ్జాక్ట్గా దర్శనానికి ఏ టైంకి వెళ్ళొచ్చో ఆ టైంను సెలెక్ట్ చేయండి
నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఎన్ని టికెట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం 6 టికెట్స్ వరకు మనం బుక్ చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉండడం కోసం 1 టికెట్ బుక్ చేసి చూపిస్తున్నాను. దాని తర్వాత మీకు అడిషనల్ లడ్డు కావాలంటే ఎన్ని లడ్డూలు కావాలో అది అన్ని లడ్డూల నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఈ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు నేము, ఏజ్, జెండరు, ఆధార్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక్క పర్సన్కి ఎంటర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా ఎంటర్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మెంబర్ 2 నుంచి 3 మెంబర్స్కి 4 6 మెంబర్స్కి మనము సపరేట్గా ఎంటర్ చేయడం కష్టము. అందుకని చెప్పేసి మీరు ముందుగా నోట్ ప్యాడ్లో నేము, ఆధార్ కార్డ్ నెంబర్, అందరు మెంబర్స్కి మీరు ఎంతమందికి మెంబర్స్కి అయితే మీరు బుక్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్క మెంబర్ పేరు అండ్ ఆధార్ కార్డ్ నెంబరు కరెక్ట్గా ఎంటర్ చేసుకొని పెట్టుకుని కాపీ పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఇండియన్ సిటిజన్ అయితే ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేయాలి, లేదంటే పాస్పోర్ట్ సెలెక్ట్, ఎన్ఆర్ అయితే పాస్పోర్ట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ అని కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో మీరు నోట్ ప్యాడ్లో నుంచి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనము పేమెంట్ పే నౌ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసి అయినా పే చేయవచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా అయినా పే చేయవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేయవచ్చు. ఇక్కడ నేను ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పే అని క్లిక్ చేయండి. మనం నెట్ బ్యాంకింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాక్ బటన్ కానీ రిఫ్రెష్ బటన్ కానీ క్లిక్ చేయొద్దు. ఎందుకంటే బ్యాక్ బటన్ కానీ రిఫ్రెష్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ ఫెయిల్ అయిపోతుంది, టికెట్స్ బుక్ అవ్వవు. వన్స్ మీరు ఆన్లైన్లో పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ టు ఈమెయిల్ అంటే మీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ మీ ఈమెయిల్కి కూడా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైం డౌన్లోడ్ చేసుకోవాలంటే బుకింగ్ హిస్టరీకి వెళ్ళి అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 మంత్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోటా అండ్ అకామిడేషన్ కోటా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవడానికి ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి.